ओम नमः शिवाय చెరువుగట్టు రామలింగేశ్వర స్వామి అయింది లేటప్పుడు బానే పట్టేది మంది ఎట్లన్నా పట్టు ఏం కాదు మళ్ళా ఓ ఏం కాదు పసదేవ హర హర మహాదేవ జడల రామలింగేశ్వర స్వామి హర హర మహాదేవ నమో భగవతే రామలింగాయ కోటి దేవతల క్షేత్ర కోటి వందనాలండి మీ అందరికీ నమస్తే ఈ యొక్క ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీ అందరికీ థ్యాంక్స్ ఓం నమః శివాయ 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 జవలాముదరామలింగన్నాకు నేను ఈజీగా వస్తా చెరువుగట్టు రామలింగేశ్వర స్వామి క్షేత్రానికి రోడ్ వేస్తప్పుడు బాంబులు పెట్టింది పెద్ద పెద్ద గుండ్లు అయితే ఎప్పుడైతే బాంబులు పెట్టి గుండ్రాలను వేల్చిందో అప్పుడు ఎగిరి కూస్తున్నాయి గుండ్లు అంటే ఏదో కొద్దిగా అదృతాయి ఎగురు దగ్గర కాదు దగ్గరకు అయ్యింది లేదప్పుడు బాగానే పట్టేది మంది ఇప్పుడు ఎప్పుడైతే కదులు దగ్గరకు అయినాయో అట్లా కూడా పడుతురు కానీ మన మొక్కులు ఉంటే ఏమైనా మన మీద శ్రీధరం ఉంటే ఏమైనా చేత వాళ్ళు ఉంటే ఏమైనా మన ఇంకా దళిద్రం ఉన్నా కూడా ఇలా ఒత్తి పెట్టేస్తారు బాగా మొక్కులు ఉంటే కూడా ఆయన మొక్కులు కానీ బయట దేవుళ్ళ మొక్కులు ఉంటే కూడా ఇలా బిర్రగా పెట్టి గుండు గుండుతో ఒత్తేస్తారు ఏదైనా మనకు శని గ్రహచారం ఏమైనా మోహిని పిశాచ అన్నీ పోతాయి ఎట్లన్నా వట్టు ఏం కాదు వస్తుంది ఇవన్నీ ఉన్నాయి నాకు కోటు ఉంది నాకు అవి ఇట్లా రావద్దు కదా తెలియదు పోయిన వాళ్ళు రావు ఇప్పు చూపించుకుంటూ రావద్దు పోతా అంటే మళ్ళీ అటుకెళ్ళి దిగుతా అంటే అటుకెళ్ళి దిగుతా అంటే పైకి పోయి మళ్ళీ అట్లా రావాలి ఇరికిండా రావు దేవుడు ఇరుక మళ్ళా ఓ ఏం కాదు పసాలు తింటాం మనం మటన్తో ఇంత తిన్నాక మళ్ళీ ఇస్తే మళ్ళీ మళ్ళీ ఒక మళ్ళీ తింటారుగా జనం కాబట్టి ఏం చేయి నేను పోతా నేను పోయినాక నువ్వు పోయిగా ఎప్పుడైనా చెరుగట్టుకు వచ్చిన వాళ్ళు ఇళ్ళకి ఇవ్వాలి అట్లా రావాలి అదే ఎందుకంటే మళ్ళీ మీరు ఇట్లనే పోతే మంచిది కాదు దేవునికి ఈ పెట్టి పోవాలి కూడా పోవాలి గర్భాలయం వల్ల పార్వతమ్మ తల మీదకి వెళ్ళి ఇది శివయ్య లింగం మీదకి వెళ్ళి పంతులు గారు ఇవ్వడం జరిగింది శర్మ గారు చాలా సంతోషంగా ఉంది ఆనందంగా ఉంది ఇవి మా ఇంటికి వస్తూ ఉన్నాయి చాలా సంతోషం ఇప్పుడు ముడుగుండ్ల సర్కిల్కి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళి దిగుతా అందరికి నమస్తే శరణార్థం హర హర మహాదేవ 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 పొడుగుది కొద్దిగా మళ్ళా పైకి ఫోటో కొట్టు హర హర మహాదేవ శంకర హర హర మహాదేవ శంకర అడ్డం దిగిరా పైకి వెళ్ళి హర హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ శంకర హర హర మహాదేవ శంకర హర హర మహాదేవ శంకర హర హర మహాదేవ
చాలా చక్కగా మూడు గుండ్లు ఇక్కడికి వెళ్ళి ప్రారంభం చేస్తే ఇక్కడ కిందికి వెళ్ళి ప్రారంభం చేస్తే ముఖాల పైన స్వామివారి దర్శనం జరిగిన తర్వాత మళ్ళీ ముఖాల మీదనే కిందికి దిగడం జరిగింది. చాలా సంతోషం, బలం ఉన్న అన్ని రోజులు అయితే ఇట్లా చేయగలుగుతాను, తర్వాత బలం పోయినకేం చేయలేను.
కాని కాబట్టి ఆ స్వామి బలం ఎప్పటికైనా ఉంటుంది ప్రజలోక బలం కూడా కావాలి కాబట్టి ప్రజలోకము యూట్యూబ్ లో వీక్షించే వాళ్ళైనా సరే డైరెక్ట్ వీక్షించే వాళ్ళైనా సరే చూసే వాళ్ళు ఎవరైనా గానీ నాకు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు కలిగించాలని మీరు శరణాగతి చేయాలి దేవునికి బలమున్నన్ని రోజులు ఆ భగవంతుని పూజలు చేస్తూ నా జన్మను తరించుకుంటా నా జన్మ పావనం చేసుకుంటా సచ్చి స్వర్గాన పోవాలని ఈ మానవ ప్రయత్నం ఎవరైనా దానికి తన్లాడాలా చచ్చిపోయినాడు చక్కగా ఆ శివయ్య పాదాల దగ్గరికి మనం పోవాలి కాబట్టి అందరికీ శరణాగ్రతి అందరికీ నమస్తే ధన్యవాదాలు హర హర మహాదేవ శంభో శంకర చెరుగట్టు రామలింగేశ్వర స్వామి మంత్రం ఓం నమో భగవతే రామలింగాయ నమః అని మంత్రం కాబట్టి శ్రీ శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆయన దగ్గర ఎంతోమంది ఆంజనేయ స్వామి స్వరూపులు ఆంజనేయ స్వామి స్వరూపులు ఎవరిని అనరు వాళ్ళకు కావాల్సింది దొరికించుకుంటారు మంచిగా ఏదైనా చేతిలో ఉంది మాత్రం మనం ఇచ్చేయాల ఇవ్వకపోతే మాత్రం మంచిగా ఉండదు అని జవాబు చెప్తా నేను మాట్లాడుతుంటావో పైకేలు ఒకటే ఆ కాయలు ఉంటాయి ఈ వృక్షానికి ఆ కాయలు వేస్తుంది చూడండి అగో అక్కడ ఉన్నాయి కాయలు చెప్పేయండి రౌండ్గా ఆ కాయలు తీసి నన్ను కొడుతున్నాయండి అంటే ఎంత ప్రేమ ఆంజనేయ స్వామికి నా పట్ల వస్తున్నారా శ్రీరామదూత సిరిసానమామి శ్రీ ఆంజనేయ స్వామి దగ్గరికి పోయినప్పుడు ఒకటే మాట శ్రీరామదూత సిరిసానమామి శ్రీ ఆంజనేయ స్వామి శరణాగతి ఆ యొక్క ఆంజనేయ స్వామి రక్ష మాకు మీకు సదిళ్ళ కాలం ఉండని శ్రీ కొండగట్ట అంజన్న రక్షమాం పాయి మాం శరణాగతి శ్రీరామదూత సిరిసానమామి శ్రీరామ 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 కోదండరామ అయోధ్యరామ దశరథరామ జానకీరామ ఇక్కడుంటే మాత్రం బాగానే ఇష్టట్టు కొడుతున్నాయి కాబట్టి అందరికీ నమస్తే శరణార్థి